రాజీనామా లేఖ పంపించడం జరిగింది. మిగతా కార్యక్రమాలు మిగతా లేదంటే కార్యాచరణ ఏదైనా అందరితో కూర్చొని రెండు రోజుల్లో తీసుకున్న నిర్ణయానికి కారణాలు ఏమిటి, అలాగే తీసుకోవాల్సిన నిర్ణయాలు కూడా ఏంటని చెప్పి అందరితో కూర్చొని మాట్లాడతాం. దయవించి నేను మిమ్మల్ని అందరూ ఒకటే కోరుతున్నాను, రెండు రోజులు సహకరించుకుని కోరుతున్నాను. ఎందుకంటే అందరితో మాట్లాడాల్సిన అవసరం ఉంది, ఏం జరిగిందో వాళ్ళందరూ కూడా చెప్పాల్సిన అవసరం ఉంది. కాబట్టి రెండు రోజుల్లో తప్పకుండా మళ్ళీ ప్రెస్ మీట్ మీ అందరి ముందుకు వచ్చి జరిగినవన్నీ కూడా మీ అందరికి ప్రెస్ మీట్ సమయంలో కూడా చెప్తాను చెప్పని కూడా ప్రతి కోరుకుంటాను. నేను అదే అంటున్నాను అండి, రెండు రోజుల్లో మొత్తం అన్ని చెప్తాను అని చెప్పి అంటున్నాను. ఎందుకంటే మా వాళ్ళు కూడా చెప్పాల్సిన అవసరం ఉంది, నేను తీసుకున్న నిర్ణయాలకు కారణాలు ఏమిటి అని చెప్పాను. అసలు ఏం జరిగినాయో మొత్తం చెప్పాల్సిన అవసరం ఉంది. కాబట్టి అది వాళ్ళందరితో మాట్లాడిన తర్వాత రెండు రోజుల్లో మీ అందరి సమక్షంలో వస్తాను, ఏం జరిగినా కూడా తప్పకుండా అందరి ముందు మాట్లాడుతున్నారు. అందరితో మాట్లాడకుండా ఎలా చెప్తారు వ్యవహారాలకి దానికి నాలుగు నెలల తొమ్మిది రోజులు అయింది. అందుకే అంటాను నాలుగు నెలల తొమ్మిది రోజులు అయింది కాబట్టి మీ అందరికి నాకు కూడా నాతో పాటు 10 మంది ఉన్నారు, వాళ్ళకి చెప్పాల్సిన బాధ్యత అవసరం ఉంది నాకు. అది వాళ్ళందరూ కూడా కూర్చోబెట్టి మాట్లాడి రెండు రోజులే టైం ఇవ్వని చెప్పి అంటున్నాను. మీ అందరి ముందు మళ్ళీ వస్తాను చెప్పి అంటున్నాను. దయవించి ఈ రెండు రోజులు దయవించి ప్లీజ్ రిక్వెస్ట్, నా కైండ్ రిక్వెస్ట్ చేస్తాను నేను, దయచేసి సహకరించమని చెప్పని కోరుతా ఉన్నాను. అందరితో మాట్లాడు జరిగిన దానికి ఇప్పటిదాకా ఎందుకు ఈ నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది, అలాగే తదుపరి కార్యక్రమం కూడా ఏం చెయ్యాలని చెప్పని కూడా రెండు రోజులు చెప్తాను చెప్తా ఉన్నాను. రోజు లెక్కేసుకుంటా ఉన్నాను కదా నేను, అది